బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. నూన్ కలము సాక్షిగా, వారు దైవదూతలు, వ్రాసే వ్రాత సాక్షిగా. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ ప్రభువు అనుగ్రహం వల్ల నీవు పిచ్చివాడవు కావు. నిశ్చయంగా నీకు ఎన్నటికీ తరగని పుణ్యఫలం లభిస్తుంది. ఇంకా నీవు నైతికంగా అత్యున్నత స్థానంలో ఉన్నావు. కాబట్టి త్వరలోనే నీవు చూస్తావు, వారు చూసుకుంటారు. మీలో మతి స్థిమితం లేనివారెవరో అందరూ చూస్తారు. తన మార్గం నుండి తప్పిపోయిన వారెవరో నీ ప్రభువుకు బాగా తెలుసు. సన్మార్గం పొందిన వారెవరో కూడా ఆయనకు బాగా తెలుసు. కాబట్టి నువ్వు ధిక్కారుల మాట వినకు. నువ్వు కాస్త మెత్తబడితే తాము కూడా మెతక వైఖరి అవలంబించవచ్చునని వారు కోరుతున్నారు. నువ్వు అదే పనిగా ప్రమాణాలు చేసే తుచ్చుని మాట వినకు. వాడు ఎంతసేపటికి చులకనగా మాట్లాడతాడు, చాడీలు చెబుతాడు, మంచి పనులను అడ్డుకుంటాడు, బరితెగించిపోయే పాపాత్ముడు వాడు, మిక్కిలి కర్కశుడు, వీటన్నింటికీ తోడు కళంకితుడు. ఇంతకీ వాడి తలబిరుసుతనానికి కారణం వాడికి సిరి సంపదలు, పుత్ర సంతానం ఉండటమే. కాబట్టి నువ్వు అతన్ని అనుసరించకు. వాడి ముందు మా ఆయతులను పఠించినప్పుడు ఇవి పూర్వీకుల కట్టు కథలంటూ తేలిగ్గా కొట్టిపారేస్తాడు. ఇక మేము త్వరలోనే వాడి తొండం, ముక్కు పై వాత వేస్తాము. మేము తోటవారిని పరీక్షించినట్లే వీరిని, మక్కావారిని కూడా పరీక్షించాము. అప్పుడా తోట యజమానులు, తెల్లవారే సరికల్లా ఆ తోట పండ్లను కోసుకుంటాము అని ప్రతినబూనారు. మరి వారు ఇన్షా అల్లాహ్, అల్లాహ్ తలచినట్లయితే అని అనలేదు. అంతే, వారు నిద్రపోతుండగానే నీ ప్రభువు తరఫున ఒక ఆపద దాన్ని చుట్టుముట్టిపోయింది. అంతే, ఆ తోట కోత కోసిన చేను మాదిరిగా అయిపోయింది. తెల్లవారగానే వారు ఒండొకరిని పిలవసాగారు. పండ్లు కోసుకోవాలనే ఉంటే మీ పొలానికి ఉదయం పెందలాడే పదండి అని చెప్పారు. మరి వారు మెల్లిగా ఇలా మాట్లాడుకుంటూ పోయారు. ఈరోజు ఏ బీదవాడు కూడా మీ వద్దకు జొరబడి రాకూడదు సుమా. ఆ విధంగా మితిమీరిన ధీమాతో తెలతెలవారుతుండగా వారు గబాగబా అక్కడికి చేరుకున్నారు. కాని తీరా తోటను చూసినప్పుడు నిశ్చయంగా మనం దారి తప్పి వచ్చాం అన్నారు. కాదు కాదు, మనం సర్వము కోల్పోయాం అని పలికారు. వారందరిలో కాస్త మంచివాడు, మీరు అల్లా పవిత్రతను ఎందుకు కొనియాడరు అని నేను మీతో అనలేదా అన్నాడు. అప్పుడు వారందరూ తేరుకుని, మన ప్రభువు పరమ పవిత్రుడు, నిజానికి మనమే దుర్మార్గులం అని పలికారు. ఆ తరువాత వారు ఒండొకరి వైపు తిరిగి పరస్పరం నిందించుకోసాగారు. మా పాడుగాను, నిశ్చయంగా మనం హద్దుమీరిపోయాము. మన ప్రభువు మనకు ఈ తోట స్థానంలో ఇంతకన్నా మంచి తోటను ప్రసాదించవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం మన ప్రభువు వైపునకే మరలుదాం అని అన్నారు. ఇలాగే వచ్చి పడుతుంది విపత్తు. పరలోక విపత్తు అయితే ఇంతకన్నా పెద్దది. వారు దీన్ని తెలుసుకుంటే ఎంత బావుండు. నిశ్చయంగా దైవభీతి పరాయణుల కోసం వారి ప్రభువు దగ్గర అనుగ్రహభరితమైన స్వర్గవనాలున్నాయి. ఏమిటి, మేము దైవవిధేయులను, ముస్లిములను అపరాధుల సరసన నిలబెడతామా? అసలు మీకేమైంది? ఈ విధంగా ఎలా నిర్ణయించుకుంటున్నారు? ఏమిటి, మీ వద్ద మీరు చదివే పుస్తకం ఏదైనా ఉందా? అందులో మీరు కోరినదల్లా మీకు దొరుకుతుందని రాసి ఉందా? లేక మీరు తీర్మానించుకున్నదల్లా మీకు లభ్యమయ్యేట్టు ప్రళయ దినం వరకు ఉండే ప్రమాణాలు గాని మీరు మా నుండి తీసుకున్నారా? వారిలో ఎవరు ఈ విషయానికి బాధ్యులుగా ఉంటారో అడుగు. ఏమిటి, వారి భాగస్థులుగాని ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే వారు సత్యవంతులైనట్లయితే తమ తమ భాగస్వాములను తీసుకురావాలి. ఏ రోజున పిక్క విప్పబడుతుందో అప్పుడు వారు సాష్టాంగ ప్రణామం, సగ్దా కొరకు పిలవబడతారు. కాని వారు సాష్టాంగ పడలేరు. వారి చూపులు క్రిందికి వంగి ఉంటాయి. అవమానం వారిని క్రమ్ముకుంటూ ఉంటుంది. వారు మంచి స్థితిలో, క్షేమంగా ఉన్నప్పుడు కూడా సాష్టాంగ ప్రణామాల కోసం పిలువబడేవారు. సరే, ఇక నన్ను, ఈ విషయాన్ని ధిక్కరించేవారిని వదిలిపెట్టు. మేము వారిని, వారికి ఏ మాత్రం తట్టని రీతిలో క్రమక్రమంగా పతనం వైపు లాగుతూ పోతున్నాము. నేను వారికి కొంత గడువు ఇస్తాను. నిశ్చయంగా నా వ్యూహం చాలా గట్టిది. ఓ ప్రవక్త, నువ్వు వారి దగ్గర ఏదన్నా వేతనం అడుగుతున్నావా? మరి దాని భారంతో వారు కృంగిపోతున్నారా? పోనీ, వారి వద్ద రహస్య జ్ఞానం ఉందా? తద్వారా వారు లిఖిస్తున్నారా? కనుక ఓ ప్రవక్త, నీవు నీ ప్రభువు నిర్ణయం జరిగే వరకు ఓపిక పట్టు. చేపవాణి మాదిరిగా అయిపోకు.
అప్పుడతను దుఃఖితుడై మమ్మల్ని మొరపెట్టుకున్నాడు. అతని ప్రభువు అనుగ్రహమే గనక అతనికి తోడ్పడకుండా ఉంటే నిశ్చయంగా అతను నిందార్హ స్థితిలో కటిక మైదానంలోకి విసిరివేయబడేవాడు. అయితే అతని ప్రభువు అతన్ని మళ్ళీ ఎన్నుకున్నాడు. అతన్ని సజ్జనులలో చేర్చాడు. ఈ అవిశ్వాసులు ఖురాన్ను విన్నప్పుడల్లా తమ వాడి చూపులతో నిన్ను జారించి పడవేసినట్లే ఉంటారు. ఖచ్చితంగా ఇతడు పిచ్చివాడే అని అంటారు. నిజానికి ఇది ఈ ఖురాన్ సకల లోకాల వారికి ఆశాంతం హితబోధిని.